ప్యారిస్ ఒలింపిక్స్ ఘనంగా ముగిశాయి. అత్యధికంగా 126 పతకాలను గెలుచుకున్న అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత 91 పతకాలతో చైనా రెండో స్థానం దక్కించుకుంది. భారత్ మాత్రం గతంతో పోలిస్తే మరో పతకం తగ్గి 6 మెడల్స్తో సరిపెట్టుకుంది. కానీ అథ్లెట్ల ప్రదర్శన మాత్రం తీసిపారేయలేం. అద్భుతమైన ఆటతీరుని కనబరిచారు. ఇక ప్యారిస్ ఒలింపిక్స్లో పాకిస్తాన్ బల్లెం వీరుడు అర్షద్ నదీం మెరుపు మేర్చాడు. ఒలింపిక్స్ జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ను సొంతం చేసుకున్నాడు. పాకిస్తాన్కు ప్యారిస్ ఒలింపిక్స్లో ఏకైక పతకాన్ని అందించిన అథ్లెట్గా నిలిచాడు. అయితే అర్షద్ నదీంను పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం సన్మానించింది. అక్కడి సీఎం మరియం నవాజు షరీఫ్ స్వయంగా నదీం స్వగ్రామం కనేవాల్కు వెళ్లారు. నదీంను అభినందించారు. పాక్ కరెన్సీలో 10 కోట్ల రూపాయల నగదు బహుమతితో పాటు హోండా సివిక్ కారును నదీంకు ప్రదానం చేశారు. అంతేకాక ఈ వాహనానికి 92.97 నెంబర్ను కేటాయించారు. నదీం ఒలింపిక్స్లో జావెలిన్ను 92.97 మీటర్ల దూరం విసిరిన సంగతి తెలిసిందే. ఇక పాక్ క్రికెటర్లు కూడా నదీం సాధించిన విజయాన్ని అభినందిస్తూ పలు బహుమతులు, రివార్డులను ప్రకటించారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా గిఫ్ట్లు ఇస్తున్నామని చెప్పారు. ఇదిలా ఉంచితే నదీంకు అందించిన మరికొన్ని గిఫ్ట్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఒక పెద్దాయన గేదెను ఈ ఒలింపిక్స్ ఛాంపియన్కు గిఫ్ట్గా ఇచ్చారు. నదీంకు గేదెను బహుమతిగా ఇచ్చిన పెద్దాయన ఎవరో కాదు, అర్షద్ నదీం మామనే. ప్రాంతీయంగా గేదెను బహుమతిగా ఇవ్వడం గొప్పగా భావిస్తారట. గేదెను గిఫ్ట్గా ఇవ్వడం మెడల్ కంటే పెద్ద గౌరవంగా భావిస్తున్నారని చెబుతున్నారు. అందుకే తన అల్లుడికి గేదెను బహూకరించారు అర్షద్ నదీం మామ. ఓ అమెరికన్ బేస్డ్ పాకిస్తాన్ వ్యాపారవేత్త ఆల్టో కారును గిఫ్ట్గా ప్రకటించారు. ఆడినో బిఎండబ్ల్యూనో ప్రకటించడం గౌరవం, కానీ ఆల్టో కారు ప్రకటించడం ఏమిటని సదరు వ్యాపారవేత్తపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఒలింపిక్ విజేతను అవమానిస్తున్నారని మండిపడుతున్నారు. కాగా ఒలింపిక్స్ వెళ్లడానికి నదీం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. జావెలిన్ త్రో పోటీల్లో ఎవరికీ ఫేవరెట్గా కూడా లేడు. ఫైనల్ చేరే వరకు నీరజ్ చోప్రానే ముందున్నాడు, కానీ ఫైనల్లో మాత్రం సత్తా చాటుకున్న నదీం గోల్డ్ గెలిచాడు. ఇక భారత ప్లేయర్ నీరజ్ చోప్రా సిల్వర్తో సరిపెట్టుకున్నాడు.